హాయ్ అండి ముందుగా అందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు అందరూ నేను ఉగాది సంతోషంగా జరుపుకున్నారని ఆశిస్తూ ఇక ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం ఈరోజు మామిడికాయతో మొదటి వంటకం మామిడికాయ పప్పు చేశానండి ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారి మామిడికాయ వాడటం నిన్న పచ్చడి అనేది అందరం చేసుకుంటూ ఉంటాము అయితే వంటకం విషయానికి వస్తే ముందుగా ఈరోజు పప్పు చేశాను ఇంకా మామిడికాయల సీజన్ వచ్చేసింది రకరకాలుగా పచ్చళ్ళు పెడుతూ ఉంటారు అలాగే మామిడికాయ పచ్చళ్ళు అంటే నిలవ పచ్చళ్ళు పెడతారు ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు మామిడికాయ పులిహోర అలాగే మామిడికాయ పప్పు ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు సో అందులో స్పెషల్గా నేను ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నాను మామిడికాయ పెసరపప్పు చేస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ కందిపప్పు మామిడికాయ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలానే చేస్తారా మీరు చేసే విధానం ఎలా ఉంటుందో కామెంట్ చేయండి నాకైతే మామిడికాయతో పెద్దగా వంటలు తెలియవండి ఒకటి పులిహోర చేస్తూ ఉంటాను అలాగే పచ్చడి చేస్తాను నిల్వ పచ్చడి కూడా నాకు అంత పెద్దగా పెట్టడం రాదు కానీ ప్రయత్నిస్తూ ఉంటాను ఇక అలాగే మామిడికాయతో పప్పు బాగుంటుంది ఇంకా మీరు ఏమేమి వెరైటీస్ చేస్తారో చెప్పండి అలాగే మామిడికాయతో ఉరుగులు పెడుతూ ఉంటాము సంవత్సరం అంతా ఉండటం కోసం అని చెప్పి ఇంకా మామిడికాయతో ఏమేమి వెరైటీస్ చేయొచ్చు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంట్లో చాలా సింపుల్గా అయిపోతుందండి పప్పు అయితే నిన్న మీరు ఉగాది స్పెషల్గా ఏం చేశారో కామెంట్ చేయండి మామిడికాయ పచ్చడి కూడా అంటే ఇప్పుడు ఉగాది పచ్చడి కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా పెడుతూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క తయారీ విధానం అనేది వేరేగా ఉంటుంది కదా సో కొంతమంది తురుముకొని పెడుతూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న ముక్కల కోసం పెడుతూ ఉంటారు కొంతమంది చింతపండు పులుపు ఎక్కువ వేసి పెడుతూ ఉంటారు అంటే చింతపండు బెల్లం నీళ్ళు చేసేసి అందులో మామిడికాయ ముక్కలు వేసి చేస్తూ ఉంటారు సో మేమైతే కొంచెం తిక్కుగానే ఉంటుందండి పచ్చడి నిన్ననే వీడియో పెట్టాల్సింది కుదరలేదు ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఉగాది కామెంట్ చేయండి ఇంకా మామిడికాయ పప్పు గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు అని చెప్పి నేను ఈరోజు రెసిపీ గురించి చెప్పడం లేదండి మామూలుగా పప్పు ఉడికించేసి మామిడికాయలు ముక్కలు కోసుకొని తాలింపు పెట్టేసి తాలింపులో మామిడికాయ ముక్కలు వేసేసి ఈ ఉడకబెట్టిన పప్పులో కాస్తంత ధనియాల పొడి కారం వేసేసి మిక్స్ చేసేసుకున్నాను ఆల్రెడీ ఇందులో పసుపు ఉప్పు వేసుకున్నాను మామిడికాయ ముక్కలు మక్కడం కోసమని ఇప్పుడు ఇందులో మనం రెడీగా ఉంచుకున్న పప్పును వేసేసుకుంటాము ఇందులో టమాటో కానీ చింతపండు కానీ వేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయ పులుపుగా ఉంటుంది ఇంకా ఇందులో ఏది వేసినా మరి తినలేము బాగా పులుపు ఎక్కిపోతుంది ఇంకా అలాగే ఈ వేసవిలో మామిడికాయతో మనం ఉసిరికాయలు ఊరబెట్టినట్టుగా మామిడికాయల్ని ఉప్పు పసుపు వేసుకొని ఊరబెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి వేసవి తాపాన్ని తట్టుకోలేనప్పుడు అప్పుడప్పుడు మామిడికాయ తినచ్చు ఇలా మీతో మీలో మీకు మామిడికాయ గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఏ స్పెషల్స్ చేస్తారో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ